హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతోటి ముందుకు వచ్చాను అదేంటంటే చాలామందికి చేబదులు ఇస్తూ ఉంటాము అంటే మన దగ్గర ఉండి కాదు మనం దాచుకున్న డబ్బులో లేకపోతే ఫ్రెండ్ అవసరం అంటుందనో అలా మనం మన దగ్గర ఉన్నదానికి మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఎవరికైనా కొంచెం వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుంది కదా అని చెప్పి ఇస్తూ ఉంటాము అటువంటి వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వకపోగా మనతో గొడవ పడటానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట అటువంటి టైంలో మనకి వాళ్ళకి ఇష్యూ రాకుండా మన డబ్బులు మనకి అందాలని చెప్పేసి మనం దేవునికి కొంచెం నమస్కారం కూడా చేసుకుంటూ ఉంటాము చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడికే నమస్కారం చేసుకుంటారనమాట ఈ సమస్య నుంచి గట్టెక్కించు దేవుడా అని చెప్పేసి అలా వేడుకునే క్రమంలో ఒక చిన్న పరిష్కారం కూడా చేసుకుంటే చక్కగా వాళ్ళకి మనకి ఏ ఇబ్బంది లేకుండా మన డబ్బులు అనేవి మనకు వస్తాయి అలాగే వాళ్ళకి మనకి కూడా ఇష్యూస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట మీరు అనుకోవచ్చు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి కానీ మనం చేసే పని మంచిదై ఉండి నమ్మకంతో చేస్తే మనకి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అనేది నేను నమ్ముతాను అనమాట ఎందుకంటే రాయిలోను చెట్టులోను పుట్టలోను కూడా దేవుణ్ణి చూసే ఆ సంస్కృతిలో పుట్టిన మనము ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటించడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు పైగా మనకి లాభం కూడా చేకూరుతుందనమాట ఓకే ఏంటంటే రాగి చెంబు తీసుకోవాలి రాగి చెంబులో సూర్యోదయానికి ముందే వాటర్ పోసి అందులో ఎండిమిరపకాయ లోపల గింజలు ఉంటాయి కదా ఆ ఎండిమిర్చి లోపల గింజలు దాంట్లో వేసి ఆ నీళ్ళని సూర్యోదయం అవగానే సూర్యుకి ఎదురుగుండ నుంచుని ఆర్గ్యం అంటే ఇలా నీళ్లను సమర్పిస్తాం కదా చాలామంది సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు గాయత్రి మంత్రం కానీ అలాగే ఓం సూర్యదేవాయ నమ అని చెప్పేసి మంత్రం అనేది చెప్పి ఆర్గ్యం వదులుతూ ఉంటారు అంటే సూర్యదేవునికి నమస్కారం ఆ విధంగా చేసుకుంటారనమాట ఈ విధంగా ఈ విధంగా నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యదేవుని ఆశీస్సులు మనకు లభిస్తాయని చెప్పేసి మనం చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే చేస్తూ ఉంటారు కదా అట్లాగే ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఎండుమరపికే గింజలు అందులో వేసి ఆర్గ్యం సమర్పిస్తే ఓం సూర్యదేవాయ నమ లేకపోతే గాయత్రి మంత్రం మనందరికీ తెలుసు కదా ఓం భూ భువస్వ ఆ మంత్రమైనా సరే మనం జపించుకోవచ్చు అనమాట ఈ చక్కటి రెమెడీని ఈ చక్కటి రెమెడీని మీరు పాటించి చూడండి మీకు ఏదైతే ఈ సమస్య ఉందో అదంతా కూడా తొలగిపోతుంది మీకు చక్కగా వాళ్ళతోటి బాండింగ్ అనేది కూడా బాగుంటుందనమాట ఓం శ్రీమాత్రే నమ ఏదైనా నమ్మి చేయండి నమ్మి కొలవండి అంతా మంచి జరుగుతుంది ఓకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం మంచి అలవాటు అనమాట నెగిటివిటీ కన్నా కూడా పాజిటివ్గా ఆలోచించండి ప్రతిదీ కూడా మంచి అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్